హాయ్ అండి, నేను మీ మధులికని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోదు. డూ కామెంట్, షేర్ అండ్ డూ లైక్. మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు నెలకు 6,000 చొప్పున పెన్షన్ అందిస్తుంటారు. కరోనా కష్టకాలంలో ఇది అందరికీ వరంగా మారింది. అంతేకాకుండా సభ్యులకు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సు, ఇన్సూరెన్సు అలాగే అనేక సదుపాయాలు, అనేక సౌకర్యాలు ఈ సంఘం కల్పిస్తూ ఉంటుంది. పావలా శ్యామల వంటి సీనియర్ నటిమణి సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి 2,00,000 రూపాయలు సహాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతుల మీద గతంలో ఈ సాయం చేశారు. తాజాగా పావలా శ్యామల పరిస్థితి బాగాలేక, ఉపాధి లేక కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి పావలా శ్యామలకు మా తరపున సభ్యత్వం కార్డు నిమిత్తం మంగళవారం నాడు 115,000 రూపాయలు చెక్కుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటి కళ్యాణి, సురేష్ కొండేటికి స్వయంగా అందించారు. ఇకపై కొత్త సభ్యురాలైన పావలా శ్యామలకి మా మెంబర్షిప్ కార్డుతో పాటు నెలకు 6,000 రూపాయల పెన్షను, అలాగే మెడిక్లెయిమ్ ఆమెకు చెందుతుంది. అలాగే ఎవరైనా ఆర్టిస్టు అకాల మరణం చెందితే వారికి 3,00,000 ఇన్సూరెన్స్ ఉంటుందని, ఈ కష్టకాలంలో ఆపద్బాంధవుడుగా పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి గారు మీకు మాస్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చారు, ప్రతి నెల మీకు వస్తుంది. చిరంజీవి గారికి మీరు రుణపడి ఉన్నారు, ముందు 2,00,000 పంపించారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు పట్టుకోండి. మీరు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియచేయండి. ఒక బైక్ తీసుకుంటాం, ఆయన పంపిస్తాం. ఇది మీరు ఖచ్చితంగా, మీకు అసోసియేషన్ లో ఇప్పుడు మెంబర్ మీరు, మిమ్మల్ని మేము చూసుకుంటాం. చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం. చిరంజీవి గారు 2,00,000 పంపించినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. నన్ను ఏం మాట్లాడు, నాకు మైండ్ లేదు సార్. మీరు హృదయపూర్వకంగా క్షమించండి, నన్ను క్షమాపణ కోరుతున్నాను. మీరంటే నాకు ఎంతో, అసలు ఏంటో భగవంతుడు ప్రత్యక్షం అయితే ఎలా నోట మాట రాదో అలా అయిపోయింది. తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అందుతులేని, అయ్యో నేను ఎట్లమ్మా థ్యాంక్స్ చెప్పలేదు, నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబరు. ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్. సహృదయంతో మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు అనాంశాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాలో సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాభి వందనం. నేను తప్పుగా తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు. మీరు నాన్న నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది. మీరు 2 లాక్స్ పంపించినప్పుడు అమ్మాయికి టీబీ వ్యాధి, అది నేను ఎవరికి చెప్పలా, అంటుకోవటానికి భయపడుతున్నారని. టీబీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లాక్స్ పంపించారు. దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది. 2 నెలల నుంచి మంచం మీద ఉంది. నేనే అన్నీ చేస్తున్నాను. అతి భయంకరంగా 2-3 నెలల నుంచి తినడానికి లేక, అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక, ట్రీట్మెంట్ చేయలేక, ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లేక, మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను. ఎవరు సహాయం చేయలే, ఎవరు ఫోన్ నెంబర్ తీయలే. మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటాం. నిన్న సాయం ధర్మరెడ్డి గారికి తెలిసి ఫోన్ చేయించారమ్మ, మీరు భయపడకండి, నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట. నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి. నా ప్రాణం పోతే మా అమ్మాయి ఏమైపోతుందో అనుకుంటున్నాను. నేను మీ మీ మాల మెంబర్షిప్ చేర్పించారు. ఇప్పుడు నేను పోయిన
కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత లేకుండా క్షమాపణ కోరుతున్నానండి. నేను ఏమన్నా ఏనాడు జన్మలకు మీ రుణం తీర్చుకోలేను, మీకు రుణపడి ఉంటాను. మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి, నేను ఒకసారి చిరంజీవి చూడాలా అని మా తప్పులు మన్నించి సహృదయంగా మా గురించి కొంచెం చచ్చిపోయినామని వెళ్తున్నామని తెలుసుకోండి. ప్లీజ్ నన్ను మన్నించండి. ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక అలా ఉంటాను. ఇప్పుడు మాలో పిల్లలే వెయ్యి మంది ఉన్నారు మీ వెనక. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఒక థ్యాంక్స్ చెప్పిన ప్రయోజనం లేదు. తీలేదమ్మా, తీలేదు. చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు. థ్యాంక్ యూ.